हाय फ्रेंड्स वेलकम टू माय चैनल लास्ट वीक क्रेडाई प्रॉपर्टी शो हैदराबाद लो जरिगिंदी प्रॉपर्टी शो लो आलमोस्ट 75 बिल्डर्स पार्टिसिपेट चेशारु मन की सिटी लो ना रिप्यूटेड बिल्डर्स एवरैते अपर्णा मई होम राजपुष्प वास्वी वीळ्ळंदरू कूडा अक्कड प्रॉपर्टीस डिस्प्ले चेशारु ఆ షోకి నేను కూడా అటెండ్ అయ్యాను ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దామని ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి న్యూ లాంచెస్ ఏమేం జరిగింది రీసెంట్ గా అంటే ఆగస్ట్ మంత్ లో ఏమేం న్యూ లాంచెస్ జరిగింది తర్వాత వచ్చేసి ప్రైసెస్ ఎలా ఉన్నాయి నియోపోలిస్ కోకోపేట సిజెడ్ ఆక్షన్ జరిగి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది కదా అక్కడి నుంచి ప్రైసెస్ ఎలా ఉన్నాయి मूडो पॉइंट वच्चेसी अपकमिंग एरियास लो कोल्लूरु शंकरपल्ली पटांचेरु शमशाबाद एरियास लो उन्ना न्यू प्रोजेक्ट स्टार्ट अवुतुन्नायनि ई वीडियो लो चूद्दाम ई वीडियो मीकु तप्पक नच्चुतुंदि काबट्टि लाइक चेयंडि शेर चेयंडि अंड सब्स्क्राइब चेयंडि रीसेंट गा अयिते मनकि ई वास सुमधुर वास्वी वाळ्ळदि दि ओलंपस् తరువాత సైబర్ సిటీ వాళ్ళది ఒరియానా ప్రాజెక్ట్స్ ఈ రెండు ఇన్ మంత్ లో స్టార్ట్ అయినాయి రీసెంట్గా సో ఈ ఒలంపస్ వచ్చేసి మనకి వేవ్ రాక్ ఎస్సీజెడ్ ఏదైతే యాపిల్ అమెజాన్ ఇవన్నీ ఉన్నాయో అక్కడ వస్తుంది సో ప్రైమ్ లొకేషన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రైస్ వాళ్ళు 7500 పర్ ఎస్ఎఫ్టీ బేస్ ప్రైస్ చెప్తున్నారు అట్లానే వచ్చేసి ఒరియానా బై సైబర్ సిటీ మనకి తెలుసు ఈ సైబర్ సిటీ బిల్డర్స్ ఆల్రెడీ రెయిన్బో విస్తాస్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మనకి హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ దగ్గర వస్తాయి సో వీళ్ళైతే 7000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారు సో ఈ రెండు కూడా రీసెంట్గా ఈ నెలలో ప్రాజెక్ట్స్ లాంచ్ అయినాయి తర్వాత వచ్చేసి ప్రైసెస్ ఏమైనా ఇంక్రీజ్ అయినాయా ఈ నియోపోలిస్ కోకపేట ఎస్సీజెడ్ ఆక్షన్ జరిగిన తర్వాత మనకి ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఈ ఆక్షన్కి ముందు స్టార్ట్ అయినాయో ఆ ప్రైసెస్ అయితే యాజ్ ఈజ్గా ఉన్నాయి నో ఇంపాక్ట్ ఇక్కడ ప్రైసెస్ అయితే పెరగలేదు అబ్ నార్మల్గా ఇప్పుడైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో లెస్ దాన్ 7000 పర్ ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారు కొంతమంది 6500 పర్ ఎస్ఎఫ్టీ కొంతమంది 6700 పర్ ఎస్ఎఫ్టీ అలా కోట్ చేస్తున్నారు బట్ న్యూ ప్రాజెక్ట్స్ ఏదైతే మనం అనుకున్నట్టు ది ఒలంపస్ బై సుముద్ర వాసవి అండ్ ఒరియానా ప్రాజెక్ట్స్ బై సైబర్ సిటీ అవైతే 7000 కోట్ చేస్తున్నారు సో డెఫినెట్గా న్యూ ప్రాజెక్ట్స్ ఏవైతే రాబోతున్నాయో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే మినిమం అయితే 7000 ఉండే ఛాన్స్లు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఈ ప్రైసెస్ ఇంక్రీజ్ కావడానికి మేజర్గా టూ రీజన్స్ వన్ ఈజ్ వచ్చేసి మనకి ల్యాండ్ కాస్ట్ ఇంక్రీజ్ అవటం తర్వాత మెటీరియల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది అంటున్నారు కాబట్టి ఈ రెండు ఇంక్రీజ్ అవటం వల్ల మనకి ప్రైసెస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయినాయి నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాయా అప్కమింగ్ ఏరియాస్ అంటే పటాన్ చెరువులో వచ్చేసి రామ్ కి వన్ సింఫనీ ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ ముత్తంగి ఎగ్జిట్ పక్కనే వస్తుంది తర్వాత ప్రణీత్ నైట్ ఫుడ్స్ అండ్ విల్లాస్ వస్తుంది తర్వాత వచ్చేసి మనకి మహేశ్వరంలో హాల్మార్క్ విల్లాస్ ఒక ప్రాజెక్టు వస్తుంది తర్వాత వచ్చేసి మనకి కొల్లూరు తెల్లాపూర్ సో కొల్లూరులో అయితే నేను స్పెసిఫిక్గా చూడలేదు బట్ తెల్లాపూర్లో అయితే కనుక ఒక 3 or 4 ప్రాజెక్ట్స్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి తర్వాత వచ్చేసి మోతిలా శంకరపల్లి పివిఆర్ డెవలపర్స్ వాళ్ళది ఒక విల్లా ప్రాజెక్టు రాబోతుంది సో ఇప్పుడిప్పుడే ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఇంకొక 1 or 2 ఇయర్స్ కనుక వెయిట్ చేస్తే ఇంకా బాగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ